Hi friends అందరి నమస్కారం గ్రామం మరియు వార్డు వాలంటీర్లకి అయితే కోవిడ్ నైన్టీన్ సంబంధించి పేజ్ ఫోర్ సర్వే ఏ విధంగా చేయాలి అలాగే ఇందులో వ్యక్తిని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ఫుల్ డీటెయిల్స్ అయితే ఒక యూజర్ మాన్యువల్ని మనకు రిలీజ్ చేయడం జరిగింది మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి చూడండి ఫ్రెండ్స్ వాలంటీర్లు కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసినట్లయితే మనకి యూజర్ మాన్యువల్లో ఈ విధంగా మనకు రెగ్యులర్ వ్యాప్ లాగానే ఉంటుంది అయితే చూసినట్లయితే మనకు ఎప్పట్లాగానే మనం యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఇందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో లాగిన్ అయిన తర్వాత మనకు మన ఫింగర్ ప్రింట్లు ఇచ్చేసి మనకి ఈ విధంగా ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనం క్యాప్చర్ చేసిన తర్వాత మంత్ర ఆర్టీ సర్వీస్ ఓకే చేయాలంటుంది ఓకే చేస్తారు మీ యొక్క ఫింగర్ ప్రింట్ స్కాన్ చేస్తారు సో చేస్తే మన మనకు ఈ విధంగా యాప్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇందులో మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే సేవలు డెలివరీ చేయాలి కాబట్టి సో సేవలు డెలివరీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే కోవిడ్ నైన్టీన్ సర్వే ఫోర్త్ కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇందులో వివరాలు కనిపిస్తాయండి సో ఇందులో ఏమంటే కొన్ని మనకు ఆప్షన్స్ అయితే అడుగుతున్నాయి ఇందులో ఏంటంటే ఆశా వర్కర్ మీతో వస్తున్నారా లేదా అని మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అడుగుతుంది సో వాళ్ళు వస్తున్నట్లయితే వాళ్ళ యొక్క నేము వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే రెండో చూసినట్లయితే ఏఎన్ఎం వర్క్తో మీతో వస్తున్నారా లేదా అని అడుగుతుంది వచ్చినట్లయితే వాళ్ళ యొక్క పేరు ఇస్తారు అలాగే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇస్తారు ఇంకా చూసినట్లయితే సూపర్వైజర్ మీతో వస్తున్నారా వచ్చినట్లయితే వాళ్ళ యొక్క నేమ్ ఎంటర్ చేయండి వాళ్ళ యొక్క సర్వీస్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ అగ్రి బటన్ అనేది కనిపిస్తుంది అండి సో పక్కన సైడ్లో ఉంటుంది మనకి ఇవన్నీ అగ్రి చేసిన తర్వాత ఇక్కడ టిక్ పెట్టాల్సి ఉంటుంది టిక్ పెట్టిన తర్వాత అగ్రి పై మనం చూసి ఇక్కడ అగ్రి ఆప్షన్ క్లిక్ చేస్తారు సో క్లిక్ చేసిన తర్వాత మనకు కరోనా వైరస్ చేయడం ఎలాగా ఇప్పుడు చూద్దాం అలా అయిన తర్వాత మనకి ఇప్పుడు ఏముంటుందంటే కొన్ని పెండింగ్ ఉంటాయి కొన్ని కంప్లీట్ అయ్యి ఉంటాయి సో మనం ఏం చేయాలంటే ఈ క్లస్టర్లో ఉన్న పెండింగ్ మరియు సర్వే పూర్తి సంఖ్యను అయితే చూపిస్తుంది ఇలా చూపిస్తున్న తర్వాత మనం ఏం చేయాలంటే మనం పెండింగ్ లిస్ట్లో ఉన్నట్లయితే పెండింగ్పై సెలెక్ట్ చేస్తారు సో చూసినట్లయితే ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఎంతమంది మన క్లస్టర్లో ఉన్నారో వాళ్ళ యొక్క మెంబర్స్ అనేది ఇలా చూపిస్తుంది అనమాట మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక క్లస్టర్పై క్లిక్ చేస్తాం ఒక మెంబర్ పైనలాగా సో చేసిన తర్వాత మనకు ఈ విధంగా వాళ్ళ యొక్క కుటుంబ వివరాలు అనేవి ఈ విధంగా రావడం జరుగుతుంది అయితే మీరు అయితే పర్టికులర్ గుర్తుంచుకోవాలి ఇంట్లో ఎంతమంది సభ్యులు దగ్గు జ్వరం చేసుకోవచ్చు లక్షణాలలో ఉన్నారో వాళ్ళ యొక్క సంఖ్య వాళ్ళ ఇంట్లో ఒకరుంటే ఒక నెంబర్ వేస్తారు ఇద్దరుంటే రెండు నెంబర్లు వేస్తారు సో అలాగా వాళ్ళు ఏ ఇబ్బందితో పడుతున్నారో వాళ్ళ నెంబర్ల సంఖ్య అనేది ఇక్కడ వేస్తారు సో వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక కుటుంబ సభ్యులు ఎంచుకోవడానికి అయితే చెక్అవుట్ బాక్స్ ఉంటుంది ఇక్కడ ఏదో మీ ఎవరైతే మనం చేస్తున్నామో వాళ్ళ యొక్క నెంబర్ పైన ఇలా చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మీరు పర్టికులర్ గుర్తు పెట్టుకోండి మనం ఏం చేయాలంటే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కొన్ని మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే అడుగుతాయి మీరు అయితే గావరపడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇందులో మీరు ఏం చేస్తారంటే కొన్ని అడుగుతున్నారు లక్షణాలతో అంటే జ్వరం ఉందా లేదా అని అడుగుతుంది వాళ్ళకి జ్వరం ఉన్నట్లయితే ఉందని టిక్కి పెడతారు లేదన్నట్లయితే లేదు అని ఇక్కడ టిక్కి పెడతారు ఇక్కడ లేదని టిక్కి పెడతారు చేసిన తర్వాత దగ్గు వాళ్ళకి ఎవరికైనా ఉందా లేదని అడుగుతుంది ఉంటే ఇక్కడ టిక్కి పెడతారు లేదంటే ఇక్కడ టిక్కి పెడతారు ఇంకా చూసినట్లయితే శ్వాస కోసం ఇబ్బంది అనేది ఉందా లేదా అని అడుగుతుంది ఉన్నట్లయితే ఇక్కడ టిక్కి పెట్టండి లేదంటే ఇక్కడ టిక్ టిక్కి పెట్టండి ఇలా చూసినట్లయితే మీకు అధిక ప్రమాదం ఉన్న వ్యాధులు ఉన్నాయా వాళ్ళకు ఉన్నట్లయితే ఉంది అని టిక్కి పెట్టండి లేదంటే ఇక్కడ లేదని టిక్కి పెట్టండి సో ఇలా చేసిన తర్వాత మనం ఫైనల్గా సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఒక మనం పూర్తిగా సబ్మిట్ చేసే అవకాశం అయితే ఇక్కడ వస్తుంది ఇక్కడ చూసినట్లయితే క్యాప్చర్ ల్యాట్ని ఉంది చూసారా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన దానికి మనకి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ వస్తుంది సో ఈ మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది సో ఫైనల్గా సబ్మిట్ చేసేస్తారు సబ్మిట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంతమంది అడగవచ్చు కుటుంబంలోకి కొత్త సభ్యుని ఎలా ఎంటర్ చేయాలని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇప్పుడు మనం ఏ విధంగా ఎంటర్ చేయాలంటే మనం ఆ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మనకు కుటుంబ సభ్యులు ఎంటర్ చేసుకుంటే ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు అయితే గుర్తించండి ఇది ఈ ఆప్షన్స్ పై ప్రతి ఒక్కరైతే ఎవరైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వాళ్ళ యొక్క ఆప్షన్స్ అయితే వస్తాయి మనం యాడ్ చేస్తున్నాం కదా వాళ్ళ యొక్క మె మెంబర్ అనేది ఈ విధంగా వాళ్ళకి కూడా అడుగుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళు కూడా ఈ సర్వేలో మనం పార్టిసిపేట్ చేయాలి కాబట్టి వాళ్ళకి జ్వరం ఉందా లేదా అని అడుగుతుంది సో ఉన్నట్లయితే ముందని టిక్ పెడతారు లేదంటే లేదని ఇక్కడ టిక్ వేస్తారు ఇక్కడ టిక్ పెడతారు అనమాట సేమ్ అనమాట దగ్గు ఉందా లేదా అని అడుగుతుంది ఉంటే టిక్ పెడతారు లేదంటే ఇక్కడ లేదని ఆప్షన్లో టిక్ పెట్టండి ఇలాగనమాట శ్వాసకోశ ఇబ్బంది వాళ్ళకు ఉందా లేదా ఉంది అంతే ఉందని టిక్ పెడతారు లేదంటే లేదని టిక్ పెడతారు అలాగే మీకు అధిక ప్రమాదం ఉన్న వ్యాధులు ఉన్నాయా అని అడుగుతుంది ఉంటే ఉన్నాయని లేదంటే ఇక్కడ లేదని టిక్ పెట్టండి సో ఏదో ఒక టిక్ పెట్టండి ఫ్రెండ్స్ ఏదో ఒకటి అవుతుంది అనమాట నేను ఏదో ఇలా చూపిస్తాను మీకు మీకు అర్థమయ్యే విధంగా ఆక్సిజన్ అని నేను ఈ విధంగా చెప్తున్నాను సో టిక్ పెట్టండి ఇలాగా ఇలా చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫైనల్గా ఇక్కడ మన సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది సబ్బెండ్ పై క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత మనకి సేమ్ మనం వాళ్ళని సబ్మిట్ చేయాలన్నమాట ఇక్కడ సేమ్ ఫస్ట్ ఏ విధంగా సబ్మిట్ చేసామో మనం యాడ్ చేసిన తర్వాత కూడా క్యాప్చర్ లాటింగ్ నడుతుంది ఇక్కడ క్లిక్ చేయగానే సబ్మిట్ ఆప్షన్ మరొక ఆప్షన్ వస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి సో ఇలా చేసిన తర్వాత మనం పూర్తిగా ఈ సర్వే విజయవంతంగా చేసినట్టు అని అర్థం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు అర్థం కాకుండా అయితే మరొకసారి రివిజన్ చేసి చూడండి ప్రతి ఒక్కరికైతే అర్థం ఈ వీడియో మనం తప్పకుండా వాలంటీర్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి జై హింద్